ఏమిచ్చినా నువ్వు గ్యారంటీ. 2500 రూపాయలు తెలంగాణ మహిళా తల్లులకు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇస్తా అంటే ప్రమాణం చేసినావు. ఇచ్చిన వాయువాడి వరకు నా తెలంగాణ రైతాంగానికి రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఉన్న 10,000 దిక్కు లేదు, ఉన్న 10,000 దిక్కు లేక బిక్క ముఖమేసిన ప్రభుత్వం ఇది, బిక్క ముఖమేసిన ముఖ్యమంత్రి నువ్వు. ఇలా ఉత్తర తెలంగాణలో ఎన్నడూ లేనిది, వరి పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇలా నువ్వు చెప్పినట్టుగా 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తలేదు. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అని చెప్పినావు. నీవు హైదరాబాద్లో ఆటో నడుపుకుంటలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. రెక్కల కష్టం మీద బతికే వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు చెప్పినావు. ఎన్ని హామీలు అమలు చేసే దమ్ము ధైర్యం నీకు లేదని చెప్పి వాళ్ళ సభలు చెప్తా ఉన్నా. నీవిచ్చిన హామీలేందో వాటి అమలేందో రేపు తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే బిడ్డగా నేను ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను.